ఏడుపాయల వనదుర్గా దేవిని ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఈవో శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడుపాయల క్షేత్రంలో జరిగే జాతర ఉత్సవాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏటా కోటి రూపాయల నిధులు కేటాయించి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాక ఏడుపాయల క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేసేందుకు 100 కోట్ల నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సహకార సంఘం చైర్మన్ రమేష్ గుప్తా, ఉత్సవ కమిటీ సభ్యులు బాలాగౌడ్, సత్యనారాయణ, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సోలార్ మరుగుదొడ్లను కానీ ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రతి సంవత్సరం ఏదైతే ఖర్చు పెడుతున్నామో అవి అన్నిటిని కూడా శాశ్వత నిర్మాణాలు చేసుకున్నట్టయితే మనకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇచ్చే ఏ డబ్బైనా సరే ఇంకా కొత్త కొత్త డెవలప్మెంట్ కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మన యాత్రికులందరికీ దర్శనార్థం వచ్చే భక్తులందరికీ కూడా ఇంకా మంచి మంచి ఏర్పాట్లు చేసుకొని వాళ్ళకు తృప్తినిచ్చే విధంగా మేనేజ్మెంట్లు కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లనే మొన్ననే ముఖ్యమంత్రి గారు ఏదైతే మల్లన సాగర్ ప్రారంభోత్సవ సందర్భంలో అన్ని సాగర్లు అంటే గుండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అనంత సాగర్ కావచ్చు, మల్లన సాగర్ కావచ్చు, బసవాపూర్ చెరువు, బసవాపూర్ వాగు మీద కట్టిన బ్రిడ్జ్ అది కూడా కావచ్చు. అట్నే మన ఏడుపాయల్లో వనదుర్గ ప్రాజెక్టు కూడా అంతటి కలిపి 1500 కోట్ల రూపాయలు ఏదైతే మంజూరు చేస్తామన్నారో దాంట్లో మన ఏరియాలో ఎంత ఎక్కువ డెవలప్ కాగలిగితే అంత మన హరీష్ రావు గారు మంత్రి గారు, అట్నే స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు, మేము అందరం కలిసి ఎక్కువ ఇంకా ఎక్కువ అభివృద్ధి వసతులు ఏర్పాటు చేసుకునేటట్టు ఇక్కడ యాత్రికులకు భక్తులకు చాలా మంచి జరిగేటట్టు చేస్తామని హామీ ఇస్తున్నాను. ఇంకా మంచిగా ఉండాలని అమ్మవారిని మొక్కుతున్నాను.